హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టెన్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పని అమరావతిలో కీలక పరిణామం మాటలకు చేతలకు తేడా ఇదే అమరావతిని ప్రపంచ రాజధానిగా తీర్చిదిద్దుతారని ప్రకల్పాలు పలికిన చంద్రబాబు ఐదేళ్లలో తాను నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీకి సరైన దారి కూడా ఏర్పాటు చేయలేకపోయారు అంతెందుకు తాను నివాసం ఉంటున్న కరకట్టని కూడా పట్టించుకోలేదు ఇప్పటికీ చంద్రబాబు ఇంటికి వెళ్లాలంటే ఇరుకు రోడ్డే గతి ఒక వాహనం వెళితే రెండో వాహనానికి దారి ఉండదు తన పాలనలో ప్రపంచ దేశాలు చుట్టేసి వచ్చి అద్భుత రాజధాని నగరం నిర్మాణం పేరుతో కబుర్లు చెప్పిన చంద్రబాబు పాలన తీరది కానీ అమరావతిపై కక్ష కట్టారని విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ ఏమి చేస్తున్నారో తెలుసా ఐదేళ్లు చంద్రబాబు పట్టించుకొని ఆయన ఇంటి ముందు నుంచి వెళ్లే ఇరుకు రోడ్డును నాలుగు లైన్ల మారుస్తున్నారు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కక్ష పూర్తి రాజకీయాలు చేస్తోందని విపక్ష నేత చంద్రబాబు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సీఎం జగన్ కు పురపాలక శాఖ అధికారులు ఓ కీలక ప్రతిపాదన చేయడం అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చంద్రబాబుకు భారీ ఓరాటోతోంది అమరావతిలోనే ఓ కీలక పరిణామంగా జనం చర్చించుకుంటున్నారు వైసీపీ సర్కార్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి అమరావతికి బ్యాడ్ టైం నడుస్తుందని ఇక్కడ జనం చెబుతూ ఉంటారు ఒకప్పుడు చంద్రబాబు రాజధానిగా ప్రకటించి కాస్త కూస్తూ అభివృద్ధి చేసిన ఈ ప్రాంతాన్ని జగన్ సర్కారు వచ్చాక పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టు అక్కడ నిర్మాణాలే చెబుతాయి గతంలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతుందంటూ సింగపూర్ సైతం ఆసక్తి చూపించిన ప్రాంతం ఇప్పుడు సగం నిర్మాణాలతో పూర్తిగా కళతప్పింది ఇదంతా ఒక ఎత్తు అయితే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దాటాక సీతానగరం ఆక్విడెక్ట్ మీదగా అమరావతికి వెళ్లే కృష్ణానది కరకట్ట రోడ్డు మరో ఎత్తు చంద్రబాబు హయాంలో కాస్త కూస్తూ అభివృద్ధి చేసిన ఇంకా సింగిల్ లైన్ గానే మిగిలిపోయిన ఉండవల్లి కరకట్ట రోడ్డును వైసీపీ సర్కార్ హయాంలో అసలు పట్టించుకోలేదు స్వయంగా సీఎం జగన్ అసెంబ్లీలోనే వీడియో తో ఈ రోడ్డు దుస్థితిని వివరించారు కూడా ఓ కారు వస్తే రెండో కారు వచ్చేందుకు అవకాశం లేని రోడ్డు అంటూ ఆక్షేపించారు అయితే ఇప్పుడు అదే రోడ్డును అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు దీనికి సీఎం జగన్ ఆమోద భద్ర వేయడంతో ఉండవల్లి కరకట్టకు మహారదశ పట్టనుంది సీతానగరం నుంచి మొదలయ్యే ఈ రోడ్డు మధ్యలో చంద్రబాబు ఇంటి మీదుగా అమరావతి సీట్ యాక్సెస్ రోడ్డు వరకు ఉంటుంది ప్రస్తుతం సింగిల్ లైన్ గా ఉన్న ఈ రోడ్డుపైనే విపక్ష నేత చంద్రబాబు నాయుడు రాకపోకలు సాగిస్తుంటారు సీఎం జగన్ కూడా ఇదే రోడ్డుపై తాడేపల్లిలోని ఇంటికి వెళ్తుంటారు మంత్రులు సైతం సచివాలయం నుంచి విజయవాడ వెళ్లేందుకు ఇదే రోడ్డును ఆశ్రయిస్తుంటారు ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ఉండవల్లి కరకట రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది నూట యాభై కోట్ల ఖర్చుతో చేపట్ట ఈ రోడ్డును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ప్రస్తుతం సింగిల్ రోడ్డుగానే ఉన్న ఈ కరకటను నాలుగు లైన్లుగా మారిస్తే విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు కనెక్టివిటీ మరింత పెరుగుతుంది అలాగే భారీ వాహనాల సైతం రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతుంది సీఎం మంత్రులు విపక్ష నేత కూడా వేగంగా ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది విఐపిల భద్రతకు కూడా ఇబ్బందులు ఉండవు దీంతో ప్రభుత్వం ఈ రోడ్డును త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు సిద్ధమవుతోంది అమరావతి ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు కీలకంగా మారనుందని సీఎం జగన్ ఏఎంఆర్డి సమీక్షలో వెల్లడించారు దీంతో పాటు అమరావతిలో సిడి రోడ్డును కూడా పూర్తి చేసి కనెక్టివిటీ పెంచాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు